సిద్దిపేట జిల్లా దుబ్బాక సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జి భాస్కర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు మరియు దుబ్బాక మండల కేంద్రం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలకు సొంత ఇండ్లు లేక అద్దె కిరాయిలు కట్టలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నారు. గత జనరల్ ఎలక్షన్ల కంటే ముందు మరియు ఉప ఎన్నికలలో కూడా రాష్ట్ర ప్రభుత్వము వెంటనే ఎన్నికల ముందు డబుల్ బెడ్రూమ్లు పంపించేస్తామని చెప్పి అనేక ప్రకటనలు చేశారు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాక సుమారు 7-8 నెలలు గడుస్తున్నా ఆ డబుల్ బెడ్రూమ్ల అంశం మీద ఇప్పటి వరకు చర్చ చేయట్లేదు. పూర్తయినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఈరోజు వర్షానికి తడిచిపోయేటువంటి ప్రమాదంగా కనబడతా ఉన్నాయి. దుబ్బాక మండల కేంద్రంలో పూర్తయినటువంటి డబుల్ బెడ్రూమ్లకు వెంటనే పంపించేస్తామని చెప్పి ప్రజలు కోరించడం తప్ప పంపిణీ చేసిన దాఖలా కనబడట్లేదు. ఎప్పుడు చూసినా దరఖాస్తులు స్వీకరణ చేయడము ఎంక్వైరీ చేస్తున్నాం అనేటువంటిది అధికారులు కాలయాపన చేస్తూ ఉన్నారు ఎంక్వైరీల పేరుతో తప్ప నిజమైనటువంటి అరువులకు అందించే పద్ధతిలో కనబడట్లేదు. కాబట్టి వెంటనే ఈ ప్రాంతంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్లను అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా కార్మిక వర్గానికి